అదే అసలు మీరు ఇంత సెన్సిబుల్ గా ఇలా యూనో ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ అని ఫస్ట్ క్వశ్చన్ లే కానీ మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా అసలు కిరణ్ అబ్బవరం అనే మనిషి ఎవరు అంటే అసలు ఆయన ఏంటి అంటే మీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే చెప్పండి బట్ అసలు మీరు ఏంటి లైక్ వాట్ మేడ్ యూ హూ యూఆర్ నాకు తెలిసి ఇప్పుడు నేనే వెనకాలకి వెళ్ళి చూసుకుంటే నా లైఫ్ చాలా అల్లరల్లరిగా కాలేజ్కి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు బంధువులలో మా చుట్టూ అందరి బంధువులలో వరస్ట్ నేమ్ ఎవరికన్నా ఉందంటే అది నాకే నేను బాగుపడతాననే నమ్మకం మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి చుట్టుపక్కల ఎవరికీ లేదు ఇవన్నీ వెనకాలకి వచ్చి ఈ రోజు ఇలా నేను చూసుకుంటే మేబీ ఒక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకు 24 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏమవ్వాలరా అని ఒకటి అనుకుంటాం కదా ఇదేమో చిన్నప్పటి నుంచి మనకు సినిమాలు అంటే పిచ్చి కదా మేబీ సినిమాల్లో నువ్వు అవుతావేమో అన్న ఒక కన్విక్షన్తో నేనేదో ఇక్కడ కష్టపడదాం ఏదో మనం సాధిద్దామని ఇక్కడికి వచ్చాను ఐ థింక్ కిరణ్ అబ్బవరం ఈజ్ అని అంటే ఇప్పుడు నాకు నేను ఏదైనా తీసుకుంటే మేబీ నేను రైట్ డిసిషన్ తీసుకున్నాను చూడు ఆ టైంలో సినిమాలు ఈజ్ యువర్ సినిమా ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ టు దేర్ నువ్వు ఇక్కడ వర్క్ చేయని మేబీ ఐ థింక్ దట్ నన్ను నేను వెనకాలకి వెళ్ళి చూసుకుంటే కిరణ్ అబ్బవరం అంటే అది ఆ రోజు వాడు ఆ డిసిషన్ తీసుకున్నాడు చూడు ఇక్కడికి రావాలని దట్ డే ఇట్స్ లైక్ వాడు ఐ థింక్ మీరు ఆ డెసిషన్ తీసుకోవడం కన్నా చిన్నప్పుడు అంటే మేము ఈ సినిమా పిచ్చి అన్నారు కదా ఆ పిచ్చి ఎక్కడో స్టార్ట్ అవుతుంది కదా అది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు నాకు పర్సనల్గా చూడాలనుంది సినిమా ఫస్ట్ చూసిన సినిమాని దాని తర్వాత నేను చిరంజీవి గారి డ్రెస్లో వేసుకుంటూ తిరిగేవాడిని మీకు అలాంటి మూమెంట్ ఉందా అందరికీ ఉంటుంది అంటే మనకి ఏ ఎంటర్టైన్మెంట్ ఉండేది ఊర్లో ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళాలి సినిమాకి వెళ్ళడం అనేది నాకు చాలా పెద్ద విషయం మా ఊరు నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది టౌన్ అక్కడి నుంచి సినిమాకి ఇంట్లో పంపించేవాళ్ళు కాదు అసలు ఊరు నుంచి టౌన్కి వెళ్ళాలంటేనే చాలా పెద్ద విషయం మాకు 1 ఇయర్కి ఒకసారి వెళ్ళేవాను నేను మీరు నమ్ముతారా నేనున్న ఊరికి ఊర్లో నుంచి నేను అంత తెలుమిడి చిన్నప్పుడు అంతా చదువుకున్నది నేను ఫస్ట్ టైం మా డిస్టిక్ చూసింది అంటే కడప చూసింది నేను ఇంటర్మీడియట్లో నేను ఇంటర్మీడియట్ వరకు నేను కడప వెళ్ళాలి అంటే మాకున్న పరిధిలో మాకున్న అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు మా లైఫ్ స్టైల్ కావచ్చు మాకేంటంటే అవన్నీ చాలా పెద్ద విషయాలు అప్పుడు నాకు సినిమా అంటే ఇయర్లీ వన్స్ అంతే బ్రో అక్కడ ఉన్న చిన్నప్పుడు ఐ మీన్ లైక్ 6th క్లాస్ వరకు ఇంట్లో టీవీ అంటారా అప్పుడు దూరదర్శన్లో ఏదో వస్తే ఒకరింట్లోనే టీవీ ఉండేది అందరి మెల్లికి వెళ్ళి కూర్చొని చూడడం ఇంట్లో అప్పుడు మళ్ళీ వీసీడీ ప్లేయర్స్ కొత్తగా రావడం 3 క్యాసెట్లు నాకు గుర్తుండే ఒకటి నరసింహనాయుడు క్యాసెట్ సమర్సింహారెడ్డి క్యాసెట్ టక్కర్ దొంగ ఈ 3 సినిమాలే రిపీట్ మళ్ళీ ఉదయ్ కిరణ్ గారిది హోలీ అనే ఒక సినిమా ఉండేది ఆ క్యాసెట్ ఇవన్నీ ఉండేటివి 4 రిపీట్ చూస్తుండే ఉన్నప్పుడు అంటే నాకు ఐ నో వాల్యూ ఆఫ్ ఇట్ అంత ఎంజాయ్ చేసేవాను ఎన్ని పనులున్నా ఎంత మార్నింగ్ అంతా ఇష్టం వచ్చినట్టు ఆడుకొని వచ్చేసినా ఈవినింగ్ రాగానే ఒక సినిమా ప్లే అవుతుందంటే తెలియకుండా 2.5 అవర్స్ మైమర్చి అది ఎంజాయ్ చేసేవాళ్ళం తర్వాత స్కూలింగ్ స్టేజ్కి రావడం హాస్టల్ లైఫ్లో ఇది సినిమా అంటే ఇంకా తెలియని ఒక నర నరాలకి ఎక్కేసింది